భారత్ చైనాకు మొదటి దెబ్బ చైనా గురిపెట్టిన పాంగాంగ్ పై పట్టు సాధించింది వాస్తవాధీన రేఖ వెంబడి భారత్ ఏ నిర్మాణము చేపట్టకుండా చూడడం లద్దాఖ్ ను సొంతం చేసుకోవడమే చైనా లక్ష్యం అందుకే చైనా పాంగాంగ్ ను గురిపెట్టింది భారత్ చైనాల మధ్య మూడు వేల నాలుగు వందల కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉంది దీని వెంబడి చాలా ప్రాంతాలపై సరిహద్దు వివాదాలున్నాయి సరస్సులు మంచుతో కప్పి ఉండే ప్రాంతాలతో సరిహద్దులను చైనా మార్చేస్తూ ఉద్రిక్తతలకు కారణం అవుతూ ఉంటుంది ముఖ్యంగా ప్యాంగాంగ్ లేక్ పై చైనా దృష్టి పెట్టింది ప్యాంగాంగ్ లేక్ ను చైనా తీసుకుంటే లద్దాఖ్ ను కాపాడుకోవడం కష్టం వ్యూహాత్మకమైన షోక్ లోయలోకి చైనా సైన్యాన్ని అనుమతిస్తే వారు సియా లోకి వచ్చేస్తారు భారత్ తమదిగా చెప్తున్న లద్దాఖ్ లోని తూర్పు ప్రాంతమైన అక్సాయ్ చిన్ ఇప్పుడు చైనా నియంత్రణలోనే ఉంది పశ్చిమ టిబెట్ ను షింజియాంగ్ తో అనుసంధానించడంలో చైనాకు ఈ ప్రాంతం కీలకంగా మారుతోంది భూటాన్ తమదిగా చెబుతున్న ప్రాంతంలో చైనా రోడ్డు నిర్మించడాన్ని భారత్ తప్పుపట్టింది అయితే చైనా వెనక్కు తగ్గలేదు ఆరు నెలల్లోనే అక్కడ ఓ శాశ్వత సైనిక స్థావరాన్ని చైనా నిర్మించుకుంది ప్రశాంతంగా ఉండే గాల్వాన్ నది నేడు యుద్ధానికి కేంద్రంగా మారడానికి అదే కారణం కీలకమైన ప్రాంతంలో భారత్ రోడ్డు మార్గం నిర్మిస్తోంది లోని ఎల్ఏసి వెంబడి అత్యంత మారుమూల దాడికి అనువైన ప్రాంతమైన డీబీఓలో మౌలిక సదుపాయాలను పటిష్టం చేయాలని భారత్ నిర్ణయం తీసుకుంది గతంలోనే కాలా టాప్ శిఖర ప్రాంతాన్ని భారత ఆర్మీ స్వాధీనం చేసుకుంది ఈ నేపథ్యంలో లడఖ్ ప్రాంతంలో వ్యూహాత్మక ప్రాంతాలపై కన్నేసిన చైనా మరోసారి ఉద్రిక్తతలు పెంచేందుకు ప్రయత్నిస్తోంది భారత సైన్యం ఉన్న కాలా కు సమీపంలోని చుషుల్ ప్రాంతంలో భారీగా యుద్ధ ట్యాంకులు ఆయుధాలను మోహరించింది దీనికి ప్రతిగా భారత్ కూడా భారీగా యుద్ధ ట్యాంకులు ఆయుధ సంపత్తిని అక్కడికి తరలించింది ఇప్పటికే అక్కడ పర్వత యుద్ధాల్లో ఆరితేరిన సుక్షిత సైనికులను భారత్ మోహరించింది భారత్ ఆర్మీ డామినెంట్ ప్రాంతాల్లో ఉండడంతో యుద్ధ ట్యాంకులతో చేరిన చైనా సైనికులు ముందుకు కదలకుండా నిలిచిపోయినట్లు సమాచారం ఒకవైపు పాంగాంగ్ సరస్సు వద్ద చైనా భారత్ మధ్య ఉద్రిక్తతలు నెలకొనగా మరోవైపు మంగళవారం కూడా ఇరు దేశాల మధ్య సైనిక పరమైన చర్చలు కొనసాగాయి మోల్డులో బ్రిగేడ్ కమాండర్ స్థాయిలో చర్చలు జరిగాయి అయితే ఇవన్నీ ఓవైపు మాత్రమే మరోవైపు భారత సైనికులు అంతకు మించి వ్యూహాన్ని పాటించారు ప్యాంగాంగ్ సరస్సు చుట్టూ చైనా సైనికుల్ని తరిమేసి స్వాధీనం చేసుకున్నారు దీంతో భారత్ పై చేయి సాధించినట్లయింది హాయ్ దిస్ ఇస్ ఆర్యా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ హాయ్ ఎవరీబడీ దిస్ ఇస్ తరుణ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ నమస్కారం అండి నేను మిషివాత్మిక రాజశేఖర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ హాయ్ దిస్ ఇస్ ఆనంద్ ఎవర్కొండ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ Hi, this is Pundra Navi Bhupalam. Uh, please share, like, and subscribe Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much.